ప్రేక్షకులందరికి నమస్కారం. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీనరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. పెద్దగా ఆలోచించకుండా డబ్బుని ఖర్చు చేస్తారు, దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి. ఎమర్జెన్సీలో చాలా డబ్బు అవసరం కావచ్చు, కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు మీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకొని బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి. అలాగే ఈ వారం మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదరించాలని మీరు కోరుకుంటే మీరు వారితో కూడా అలాగే వ్యవహరించాలి. ఎందుకంటే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన అసభ్యంగా మారుతుందనే భయాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు వారితో చక్కగా సంభాషించాలి, తొందరగా కోపానికి గురి కాకూడదు, సహనంతో ఉండాలి. అలాగే 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ ప్రవృత్తి జీవితంలో సానుకూల ఫలితాన్ని పొందుతారు. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అయితే మీ కోరికల్ని నెరవేర్చుకోవాలంటే బాగా కష్టపడాలి. మీ సీనియర్ల యొక్క మద్దతును ఈ వారం పొందుతారు. విద్యార్థులు ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరియు వారి యొక్క సహాయ సహకారాలతో మంచి ఫలితాన్ని పొందుతారు. అందుచేత వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీ పరీక్షల్లో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఇంకా ఈ వారం మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా కనిపిస్తుంది మరియు మీరు ముందుగానే కార్యాలయాన్ని విడిచిపెట్టి సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 25-29వ తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. అలాగే మీనరాశి వారు వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే రోజు 11 సార్లు ఓం గురవే నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు.